ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సోదరి షర్మిల గారు సంచలనాత్మకమైన రీతిలో తెలంగాణలో పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకుని ఇక్కడ కార్య కార్యకలాపాలు ఆరంభించారు నిజానికి ఈ విషయం మీద జగన్ గారు చాలా స్పష్టంగా తెలంగాణలో నేను పార్టీ వద్దన్నాను రాజకీయంగా మా మధ్య అభిప్రాయ భేదాభిప్రాయాలు వచ్చాయి కానీ వ్యక్తిగతంగా మా అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఏమి తేడా లేదని వారు చెప్పారు అట్లాగే ఆమె కూడా అదే స్టేట్మెంటు ఇచ్చారు ఇది ఒక రకంగా ఒక సాహసం అని చెప్పాలి శర్మల గారు ఇక్కడ వచ్చి ఇక్కడ ప్ర కేడర్ని తయారు చేసుకుని పార్టీని డెవలప్ చేసుకుని ముందుకు వెళ్ళటం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి గుడ్ విల్ ఆధారంగానే ఆమె ప్రస్తుతం తన ప్రయత్నాలు సాగిస్తున్నారు అందులో ఆమె లక్ష్యం నెరవేరుతుందా నెరవేరదా అంటే ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు అట్లా అని చెప్పి రాజకీయాల్లో అన్నీ సాధ్యమేనని భ్రమ పడకూడదు అయితే ఇప్పటికిప్పుడు షర్మిల గారు ఖచ్చితంగా సఫలమైపోతారని మనం చెప్పజాలం ఎందుకంటే ఇప్పుడే మొదలుపెట్టారు ఇంకా పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయలేదు పార్టీని అధికారికంగా ఇనాగ్రేట్ చేసినట్టు ప్రకటించలేదు రేపు ఖమ్మంలోనూ ఎప్పుడో ఏప్రిల్ తొమ్మిది అలా భారీ సభ పెట్టి ప్రకటించవచ్చారంటున్నారు ఖమ్మం ఎందుకు ఎంపీ చేసుకున్నారంటే గతంలో అక్కడ ఒక ఎంపీని ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత వాళ్ళంతా టీఆర్ఎస్లో చేరిపోయారు అది వేరే కదా అయితే అక్కడ హోల్డ్ ఎక్కువ ఉందనేది ఆవిడ నమ్మకం అట్లాగే నల్గొండ జిల్లాలో కూడా కొంత హోల్డ్ ఎక్కువగా ఉంది వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు అని జనరల్గా తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆదరణ చూరగొన్నమాట నిజం సో దా ఆ ఆదరణని ఆ గుడ్ విల్ని వాడుకుని ఈమె తను ఆయన వారసురాలకి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అధికారంలో రావాలన్నది ఒక రాజకీయ పార్టీగా నిలబడాలన్నది ఆమె తాపత్రం అందుకోసం ఆమె యొక్క వాదన కూడా తీసుకొచ్చారు తాను తెలంగాణ కోడలని అంటే ఆమె భర్త అనిల్ గారు ఖమ్మం జిల్లా వాసేట సో అట్లాగే తాను కూడా ఇక్కడే పుట్టాను తన పిల్లలు కూడా ఇక్కడే హైదరాబాద్లో పుట్టారు కాబట్టి తాను హైదరాబాద్ వాసిని తెలంగాణ వాసినని ఒక రకంగా ఒక ర ముద్ర ఆంధ్ర పడకుండా ఉండడానికి జాగ్రత్త పడుతున్నారు రెండు రాజకీయంగా కేసీఆర్ని కేసీఆర్ని కొద్దిగా విమర్శించారు అట్లాగే మిగతా పార్టీలకి వెళ్ళలేదు కానీ ఆ సందర్భాన్ని బట్టి వైఎస్ఆర్ స్కీమ్ సరిగా అమలు కావటం లేదు అని ఆమె వ్యాఖ్యానించారు సో అట్లా ఇప్పుడు ఇప్పుడే మెల్లగా రాజకీయాలు రాజకీయంగా విమర్శలు చేయటం కానీ తెలంగాణకు సంబంధించి మాట్లాడటం కానీ చేస్తున్నారు చేయటం ద్వారా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం జరుగుతుందంటే ఆవిడ కనుక పాదయాత్ర చేసో లేకపోతే సభలు పెట్టో జనం కనుక బాగా బా జనాన్ని బాగా అట్రాక్ట్ చేయగలిగితే అప్పుడు వివిధ పార్టీల నుంచి అసంతృప్తివాదులనండి లేదా అసమ్మతి వాదులనండి వాళ్ళు ఈ ఈమె పార్టీలో రావడానికి ఇష్టపడవచ్చు అయితే ఇక్కడ ఒక ఒక చిన్న సమస్య ఏంటంటే చిన్నదో పెద్దదో సమస్య ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా వేర మద్దతుదారులుగా ఉన్న అనేక మంది ఆయా పార్టీలో సర్దుకొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళలో చాలామంది ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు ఉదాహరణకు ఇంద్రారెడ్డి గారు చేవెళ్ల చెల్లెమ్మ కింద పాపులర్ అయినటువంటి ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చేవెళ్ల చెల్లెమ్మ అనేవారు ఆమె ఇప్పుడు టీఆర్ఎస్లో మంత్రి అట్లాగే ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆయన మంత్రి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఉన్నారు అట్లాగే కోవటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోవటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఇలా రకరకాలుగా ఆయన అభిమానులంతా సర్దుకున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఆయన జ జగన్ గారు ఇక్కడ ఇక్కడ వదిలేసి ఆంధ్ర వరకే పరిమితమయ్యి అక్కడే ఆయన అధికారంలో రావడం కోసం గత ఐదేళ్లుగా పడ్డారు సో ఆయన సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్లో షర్మల గారు కానీ విజయలక్ష్మి గారు కానీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రచారం చేసి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు వాళ్ళ అందులో వారికి వాటా లేదని అంటానికి కూడా లేదు అట్లాగే ఆ పాదయాత్ర కూడా చేసిందామె సో అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే తెలంగాణకు సంబంధించి గతంలో ఆయన పార్టీ ఇక్కడ కూడా ఉంటుందని చెప్పిన మాట నిజమే మరి కానీ ఎక్కడ ఏమి ఎందుకు వచ్చిందో ఈ ఉద్దేశం కానీ ఆమె డైరెక్ట్గా తెలంగాణ రాజకీయాల్లోకి రావడం ద్వారా తన ముద్ర వేసుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారు అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆ కష్టాన్ని భరించి ఆమె ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ అవ్వచ్చు లేదు ఆంధ్ర ముద్రపడినా రాకపోవచ్చు రావడం కష్టం కావచ్చు లేదు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్కి కాంగ్రెస్ అయితే దెబ్బ తినే అవకాశం ఉంది కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది రావడానికి ఈ పెట్టబోయే పార్టీలు చేరడానికి అవకాశం ఉంది అదే జరిగితే కాంగ్రెస్ నష్టపోతుంది అయితే ఇక్కడ ఈ తెలంగాణలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ చుట్టుపక్కల అంతగా పెద్దగా పనిచేయకపోవచ్చు అందువల్ల ఆవిడ కొన్ని విధానాలను నిర్దిష్టమైనటువంటి విధానాలని అమ అమలు ప్రకటించాల్సి ఉంటుంది అట్లా ఆ రకంగా ముందుకు వెళ్తేనే ఆమె ముందుకు ఆమె అది కొంత కొన్ని సీట్లు గెలవటం లేకపోతే మెజార్టీ సీట్లు గెలవటం అని గెలవ గెలుస్తారని ఇప్పుడైతే చెప్పలేము కానీ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య బీజేపీ కూడా చాలా దూకుడుగా వ్యవహారం సాగిస్తూ ఉంది ప్రధానంగా దుబ్బాకలో గెలిచి హైదరాబాదులో ఒక నలభై ఎనిమిది సీట్లు డివిజన్లు గెలిచిన తర్వాత సో వాళ్ళని ఎదుర్కోవాలి కాంగ్రెస్ని ఎదుర్కోవాలి అన్నింటి మించి అధికారం టీఆర్ఎస్ని ఎదుర్కోవాలి సో వీటి వీటన్నిటికీ ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా ఉండటానికి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయి సో వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరినీ కాదని ఈవిడ టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ నేనే అని కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఆమెకు విజయావకాశాలు పెరుగుతాయి ఎస్టాబ్లిష్ కాలేదనుకోండి కొంచెం కష్టమవుతుంది అయితే ప్రస్తుతానికైతే ఆమె దగ్గరికి జనం బాగానే తండోపు వెళ్తున్నారు వెళుతున్నారు పెద్ద సంఖ్యలోనే వెళుతున్నారని సమాచారం వస్తా ఉంది విడిన వాళ్ళంతా ఆమెతో ఉండాలని లేదు అని చెప్పి కొత్త వాళ్ళు రాకూడదనేమి లేదు అలాగే ఉన్నవాళ్ళంతా కసిగా చేయకూడదనేమీ లేదు సో ఏదైనా జరగచ్చు కానీ ఇప్పటికిప్పుడు ఆమె ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఏర్పాట్లు మాత్రమే గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టడానికి ముందు దాదాపు ఒక ఏడాది పాటు ఇట్లాంటి కసరత్తులు చేశారు అల్లు అరవింద్ గారు వీళ్ళంతా ఆయా వర్గాలను పిలిపించడం మాట్లాడించడం ఇవన్నీ చేస్తూ వచ్చారు చేస్తూ వచ్చి తర్వాత పార్టీ అనౌన్స్ చేశారు ఈమె డైరెక్ట్గా అట్లా వేరే వాళ్ళు కాకుండా ఈమె డైరెక్ట్గా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ వాళ్ళ జనంతో మాట్లాడటం కానీ అభిమానులను పలకరించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఈ వల్ల టీఆర్ఎస్కి లాభమా నష్టమా బీజేపీకి లాభమా నష్టమా అనే ఇష్యూస్ మీద కూడా చర్చ జరుగుతూ ఉంది ఇవన్నీ తేరాలంటే కొంత టైం పడుతుంది ఇంకా మూడేళ్ళు టైం ఉంది ఎలక్షన్కి సో ఈ మూడేళ్లు ఇవి సస్టైన్ చేయగలిగి మొత్తం ఇక్కడ కొన్ని క్యాస్ట్ కాంబినేషన్స్ని కనుక ఆమె సామాజిక సమీకరణాలని తాము తనకు అనుకూలంగా మార్చుకోగలిగితే అప్పుడు పోటీ ఇవ్వగలుగుతారు అలా కాకపోతే మాత్రం కొంచెం కష్టం అవుతుంది ఈ మూడేళ్ళు సస్టైన్ చేసుకోగలిగితే నిలబడతారు సస్టైన్ చేసుకోలేకపోతే పార్టీ వీక్ అయిపోతుంది సో ఇది ఏ ఎట్లా జరుగుద్ది ఏం జరుగుద్ది అనేది ఇప్పటికిప్పుడు మనం ఊహించతాను ఇప్పటికి అడిగితే ఇంకా షర్మలు గారు బాగా శ్రమే శ్రమ పడితే కొంత కొన్ని సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ప్రత్యామ్నాయం అవుతుందా లేదా అని చెప్పడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలంగాణలో ఏదో నామ్ము నామకే వస్తే తప్ప మొన్న హైదరాబాద్ ఎలక్షన్ నేను కూడా పోటీ చేస్తాను తర్వాత బీజేపీ వాళ్ళు వద్దంటే మానేశారు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చేయమంటే చేసే పరిస్థితి తప్ప ఇంకోటి లేదని అనుకోవాలి ఎందుకంటే ఆయన హైదరాబాద్లో అనుసరించిన విధానం అయితే అక్కడ ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది దానికోసం మన టిక్కెట్ బీజే జనసేన కేటాయిన్స్ అన్ని పదే పదే అడుగుతున్నారు అలాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కూడా కొంత పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం వాటిని బీజేపీ వాళ్ళు వ్యతిరేకించడం ఇవేవో జరిగినాయి అయితే ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంత పెట్టినా కూడా కేంద్ర సార్ ఆల్రెడీ పోటీ చేశారు కదా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఎక్కడ పెద్దగా ఓట్లే వచ్చిన పరిస్థితి కాదు కాబట్టి ఆయనది నేను అనుకోవటం తెలంగాణలో పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు షర్మిల గారే ఆవిడ చేసే కృషిని బట్టి ఆవిడ చేసే ఆవిడ అనుసరించే వ్యూహాలను బట్టి

So like, share and subscribe to Myra Media.